హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్ నేను మీ సంగీత ఈ రోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు ఈ రోజు మన వీడియోలో చూడబోతున్నాం కలయిక తర్వాత వెంటనే బాత్రూమ్కి వెళ్ళొచ్చా చాలా మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారండి మన కమెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కలయిక తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చా పడుకునే ఉండాలి అంటే ఎంతసేపు పడుకోవాలి ఒక రోజుకు ఎన్నిసార్లు కలిస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏ సమయంలో కలిస్తే మెరుగైన అవకాశాలు ఉంటాయి అని చాలామంది అనేక క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు సో వారి కోసమే ఈరోజు ప్రత్యేకంగా వీడియో చేయబడింది గర్భధారణ కోసం ట్రై చేస్తున్న మీకు ఎంతోమంది అనేక సలహాలు ఇస్తూ ఉంటారు కానీ మీరు సైంటిఫిక్గా రీజన్స్ అనేవి తెలుసుకుంటేనే ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ఫుల్గా మీరు అందుకోగలుగుతారు అంటే మీరు కలవడానికి కొన్ని రోజులు ముఖ్యమైనవి అన్నమాట వీటిని కన్సీవింగ్ అని అంటారు సాధారణంగా స్త్రీకి దీన్ని ఓవులేషన్ డే అంటే అండం విడుదలయ్యే రోజును మనం గుర్తించాలి దీనికి అనేక విధాలుగా ఓవులేషన్ కిట్స్ అనేవి వస్తూ ఉంటాయి నార్మల్ పీరియడ్ సైకిల్ కలిగిన వారికి అయితే మీ పీరియడ్ నుంచి పద్నాలుగవ రోజున ఈ యొక్క ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ రోజుల్లో కనుక మీరు కలిశారు అంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవుతుంది స్త్రీ శరీరంలో ఓవ్లేషన్ డే రోజు అండం అనేది విడుదలవుతుంది ఇలా విడుదలైన అండం పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల వరకు యాక్టివ్గా ఉంటుంది ఈ రోజుల్లో కలవాలి ఇలా కలిసినప్పుడు కలయిక ద్వారా వీర్య కణాలు అనేవి యోనిలోకి ప్రవేశిస్తాయి ఇలా ప్రవేశించిన కణాలు రెండు నుండి మూడు రోజుల వరకు యాక్టివ్గా ఉంటాయి ఈ యొక్క స్పర్మ్ సెల్స్ అనేవి ఐదు నుండి పదహైదు కోట్ల వరకు విడుదల అవుతాయి కానీ అందులో కొన్ని మాత్రమే అండం వరకు చేరుకుంటాయి అంటే మూడు నుండి నాలుగు వందల కణాలు మాత్రమే అండం వరకు చేరుకోగా ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే అండాన్ని కలుస్తుంది ఇలా యాక్టివ్గా ఉండే శుక్రకణం అండంతో కలిసి ఫలదీకరణం చెంది పిండంలాగా ఏర్పడుతుంది మీరు కనుక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి అప్పుడే అండం అనేది శుక్రకణంతో కరెక్ట్గా ఫలదీకరణం అనేది చెందుతుంది మొదటి ముఖ్యమైన విషయం ఏంటి అని గమనిస్తే కలయిక యొక్క పొజిషన్ చాలామంది దీనికి ఎన్నో అనేక రకాల పొజిషన్స్ అయితే చెప్తూ ఉంటారు కానీ మీరు మీ యొక్క సెక్స్లో యాక్టివ్గా పాల్గొనాలి అంటే స్పెసిఫిక్ పొజిషన్ అని ఏమీ ఉండదు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్న భార్యాభర్తలు తమకు అనుకూలమైన పొజిషన్ని ఎంచుకోవాలి అప్పుడే శుక్ర కణాలు యాక్టివ్గా ఉంటాయి ఇక రెండవ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కలయికలో ప్రారంభమయ్యే మీ ఇద్దరికి ఎలాంటి స్ట్రెస్ అనేది ప్ర ప్రెషర్ అనేది ఉండకూడదు ఈ రోజుల్లోనే కలవాలి ఇలానే కలవాలి అని ఎలాంటి ప్రెషర్ అయితే మీరు పెట్టుకోకూడదు అప్పుడే మీరు ఈ యొక్క కలియికలో యాక్టివ్గా ఉండగలుగుతారు అప్పుడే మీకు వీర్య కణాలు త్వరగా లోపలికి వెళ్ళడానికి కానీ యాక్టివ్గా ఉండడానికి సహాయపడతాయి మొడవదిగా చూస్తే ఎంతసేపు పడుకొని ఉండాలి సాధారణంగా కలయిక ద్వారా లోపలికి వెళ్ళిన శుక్ర కణాలు యోని ద్వారం నుండి ఫ్యాలోపియన్ ట్యూబ్కు చేరాలంటే కనీసం పది నుండి పదహైదు నిమిషాల సమయం పడుతుంది అంటే కలయిక తరువాత వెంటనే మనము యోనిని శుభ్రం చేసుకోకూడదు అలానే మనము ఒక రెస్ట్ పొజిషన్లో ఉండాలి అందుకే కలయిక తరువాత కనీసం పది నుండి పదహైదు నిమిషాల పాటు రెస్ట్లో అలానే పడుకొని ఉంటే చాలా మంచిది కానీ కొంతమంది యాక్టివ్ స్పర్మ్ సెల్స్ ఉన్నవారికి కొన్నిసార్లు రెండు నుండి మూడు నిమిషాల్లోనే ఫలదీకరణం అనేది చెందుతుంది కొంతమందికి మాత్రం కనీసం పది నిమిషాల సమయం తీసుకుంటుంది కాబట్టి సరాసరి పదహైదు నిమిషాల వరకు పడుకొని ఉంటే మంచిది ఇంకా నాలుగవదిగా చూస్తే ఎన్నిసార్లు కలవాలి అని గమనిస్తే ఓవలేషన్ డేస్ను గుర్తించుకున్న మీరు ఆ యొక్క ఓవలేషన్ డేస్ కు రెండు రోజుల ముందు ఓవలేషన్ డే రోజు మరియు ఓవోలేషన్ అయిన మరుసటి రోజు అంటే నాలుగు రోజుల వరకు కలయిక అనేది చేయాలి చివరిగా ఏ సమయంలో కలిస్తే మనకు అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయని చూస్తే పరిశోధనల ప్రకారము జామున మన యొక్క కణాలు అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయని తెల్లవారు జామున గనక కలయిక జరిపిస్తే త్వరగా కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కనుక ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వారైతే ఈ యొక్క ముఖ్యమైన విషయాలు తప్పకుండా గమనించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మూడు వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా ఆస్టిత్ర సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్